ఏకల్ మూవీ చూసి వచ్చాను. ఏకల్ మూవీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అంటే మన కుర్రోళ్ళకి మంచి మాసి మసాల యాక్షన్ జోనర్ అన్నమాట. ఎక్కడా కూడా మనకి ఒక బోర్ అనేది అనిపించదు. కథ వెళుతూ ఉంటుంది, మంచి యాక్షన్ పాటు ఉంటుంది. అలాగే అనుభవ పరమేశ్వర్ గారిది ఆ క్యారెక్టర్స్నే మనకి చాలా సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే నవదీప్ గారి క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా రవితేజ అన్న యాక్టింగ్ అండ్ ఆ గడ్డం లాంగ్ హెయిర్ ఆ సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా. ఇంకా రవితేజని కార్తీక్ గట్టమనేని గారు చాలా కొత్తగా చూపించారు, చాలా బాగా వాడుకున్నారు అన్నమాట. రవితేజని ఇలా కూడా వాడుకొచ్చు అని ఈ సినిమాలో అయితే చూపించారు. ఇంకా యాక్షన్ పాటు ఎలివేషన్లో అయితే కేజీఎఫ్ను పోల్చుకోవాలన్నమాట. అంత ఎలివేషన్లో అంత యాక్షన్ పాటు ఉంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఫైట్ అనేది ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ అయితే కాతిరమ్మ ఫైట్ కన్నా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఒక 20 నిమిషాలు మనకి సీట్లో కూర్చొని అవ్వదన్నమాట. అంతలా గూజ్ బంప్స్ ఎగురుతూ గంతులేస్తాం. అలాగే స్నైపర్ సౌండ్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఎక్కువ స్నైపర్లో గన్ల సౌండ్లు ఎక్కువ కనిపిస్తుంది. ఫుల్ యాక్షన్ జోన్ అన్నమాట. గన్నల బుల్లెట్లో సినిమా అంతా నింపేశారు. అంటే రవితేజ్ అని ఈ యాంగిల్లో ఇంత యాక్షన్ పాటలు అయితే ఏ సినిమాలో చూడలేదు. బట్ ఈ సినిమాలో అయితే మాత్రం పూర్తిగా యూజ్ చేసుకున్నారు. రవితేజ్ అన్న కూడా బాగా నమ్మాడు, డైరెక్టర్ని బాగా అలాగే తీసుకున్నారు కూడా. బ్రేక్ వచ్చిందని అన్నకే హిట్ కొట్టాడు బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు సినిమాని. ఎక్కడక్కడ బోర్ అనేది అనిపించకుండా ఎక్కడ ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ సీన్లో అంత డెప్త్ లేకపోయినా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంకా సీన్ ఇంకా హైలైట్ చేసేవాడు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చింది ఏంటంటే మంచి యాక్షన్ కామెడీ. ఇంకా అజయ్ ఘోష్ గారు కామెడీ అయితే మాత్రం సూపర్ అనమాట. ఆయన వచ్చిన ప్రతి సీన్లో నవ్వుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ కామెడీ మంచి ఫుల్ యాక్షన్ ఎలివేషన్తో ఉంటుంది అన్న. సో రవితేజ్ అని కొత్తగా చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూస్తారు. రవితేజ ఫ్యాన్స్కి అయితే పండుగ పండుగ. థ్యాంక్ యూ. లేదన్నా అంటే కథలోకి వెళ్తాను కొంచెం టైం తీసుకున్నాను. సో దానివల్ల అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది. అర్థం కాని వాళ్ళకి ఏంటంటే కొంచెం లాగా అనిపిస్తుంది. అంటే ఇంకా సినిమాలు అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది మీకు కామనే కదా. సో వాళ్ళకి నాకు అనిపించింది ఏంటంటే సినిమాకి అందంగా వచ్చి ఫుల్ యాక్షన్ మూడ్లో ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చాను. నిజంగా మాస్ మహారాజ్ గారి కెరియర్లోని మన ఈడియట్ నుంచి ఈ రోజు మనం ఏగల్ సినిమా చూసుకునే వరకు అయితే ఒక నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ భయ్యా. ఒక కేజీఎఫ్ ఒక సలార్లో ఎన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయో వాటికన్నా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. అంటే వాటికన్నా తోపని చెప్పను, వాటికన్నా ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ గన్ షాట్స్ కానీ ఆ విజువల్స్ కానీ మెయిన్ ఆ ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క స్క్రీనింగ్కి సీన్ సీన్కి బీజిఎంలు హైలైట్గా ఉన్నాయి. అందరికీ నచ్చుతుంది. మనం ఫస్ట్ హాఫే ఏదో అలా గడిచిపోద్ది, సెకండ్ హాఫ్లో సావు కొట్టాడు పోయి యాక్షన్ సీక్వెన్స్లు మామూలుగా లేవు. అనుపమ పరమేశ్వర్ గారు ఈ సినిమాలో ఉన్నారు. సో రవితేజ గారు ఉన్నప్పుడల్లా అంటే ఇద్దరు చుట్టూనే తిరుగుతుంది భయ్య కథ అంతా, ఇద్దరు చుట్టూనే కనపడుతుంది. కానీ ఆమె హీరోయిన్ కాదు. సో సెకండ్ హాఫ్లో హీరోయిన్ వస్తుంది, ఇంకొక ఎంట్రీ ఉంటుంది. సో ఆమె మెయిన్ హీరోయిన్ అనమాట. కాసేపే ఉంటుంది, ఆ కాసేపు కూడా లైట్గా రొమాన్స్ ఉంటుంది, ఒక మంచి కామెడీ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. సో లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే నవదీప్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అవసరాలు శ్రీనివాస్ గారిది బాగుంటుంది, క్యాస్ట్ అండ్ కంప్లీట్ క్యాస్ట్ అండ్ క్రూ బాగుంటుంది. నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అది డబ్బులు సంపాదించుకునే ఫ్యాక్టరీ భయ్య. తుమి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే ఒక్క రవితేజ గారిని అడ్డం పెట్టుకొని లక్షల లక్షల కోట్లు కొలబడుతున్నారు అక్కడ నుంచి. సో ఓవరాల్గా పార్ట్ వన్ అనుకుంటే పార్ట్ టూ కూడా ఉంది. యుద్ధకాండం ఉంది, రెడీగా ఉండండి. సో యుద్ధంలో బాంబులు పేలడం కాదు, మనల్ని కూడా లేపేస్తారంట సినిమాలో. సినిమాతో నాకు చాలా అంటే చాలా ఎలివేషన్ సీన్స్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయన. ఒక చిన్ని క్యుట్టి లవ్ స్టోరీ ఉంటుంది, చాలా ఎమోషనల్ చేస్తుంది. ఎందుకంటే ఆ చిన్న పాప మాట్లాడుతుంటే ఒక ఓన్ చేసుకుంటాం ఆ పిల్ల మాటలు. తర్వాత వెంటనే వచ్చే లిటిల్ బిట్ సింపుల్ ఎమోషను. తర్వాత ఒక బుడ్డోడు పబ్జి గేమ్తో సినిమా అంతా చెప్పేస్తుంటే అరే ఏం చెప్తున్నాడు రా బాబు ఈ స్టోరీ టెల్లింగ్ అనిపించే ఫీలింగ్ వస్తుంది సినిమాని. సినిమాలో కూడా పబ్జిని బాగా ఎంకరేజ్ చేశారు, బాగా ఎంకరేజ్ చేస్తే నచ్చుతుంది అందరూ నచ్చుతుంది. అంటే చైనాలో వ్యాపారం ఇక్కడ బ్యాన్ చేస్తారు కానీ ఇండియా పబ్జి అంటారు ఇప్పుడు. ఏమైనా అంటే మనం ఇండియా పబ్జి వచ్చింది కదా అది అంటారు. సో డబ్బులు సంపాదించుకుంటారండి సినిమాతో, మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఓకే ఇంకంతే. నాకైతే ఒక పాయింట్ చాలానే చాలా బాగా నచ్చింది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ నుంచి లేదు మన ఇండియా నుంచి యుఎస్కో యూకేకో వెళ్ళి అక్కడ నానా తంటాలు పడి చదవాలి జాబులు చేయాలని ఆలోచించి వెళ్ళేవాళ్ళు చచ్చి శవమై ఇండియాకు వస్తున్నారు. రీసెంట్గా అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలామంది చనిపోయారు బికాస్ ఆఫ్ గ్యాంగ్ వార్స్ లేదంటే రోడ్డు యాక్సిడెంట్లు. ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల చాలామంది చనిపోయారు. అమ్మా నాన్నలు ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడ పంపిస్తే వాళ్ళు సచ్చి శవమై ఏడుపు అంటే ఎలా వస్తున్నారంటే ఏదో వాళ్ళందరూ వాళ్ళు చనిపోయో లేకుంటే ఇలా అయితే పర్లేదు ఎవడో చేతగాని వెదవకి చేరకూడనివి చేరడం వల్ల వాళ్ళు చేసే అగాయత్యాల వల్ల చనిపోయి ఇక్కడికి వచ్చి చాలా బాధలు పడుతున్నారు చూసారా. అది చాలా అంటే వాళ్ళు తీసుకున్న పాయింట్లో ఒకటి పాయింట్. నాకు ఆ పాయింట్ చాలా అనిపించింది అన్న. కొంచెం ఇబ్బంది పడుతుంది, కొంచెం రొమాన్స్ ఉంటే కూడా బాగుంటుంది అనిపించింది. సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో, నచ్చింది బాగానే. కానీ కామెడీ అజయ్ ఘోష్ గారి కామెడీ మాత్రం వేరే లెవెల్ అయ్యా. అజయ్ ఘోష్ గారి కామెడీ ఉంది వేరే లెవెల్, అసలు అది ఎక్స్పెక్ట్ చేయం వస్తుంది. ఒకటే బ్రో సినిమా మాత్రం సూపర్.